కోహ్లీ రోహిత్ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ళే దాదాపు పదిహేను సంవత్సరాలుగా టీమిండియాకు కలిసే సేవలందిస్తున్నారు మూడు ఫార్మాట్లలోనూ కీలకంగా నిలుస్తున్నారు ఒకరు కెప్టెన్ గా మరొకరు లీడర్ గా టీ ట్వంటీ వరల్డ్ కప్ లోను భారత జట్టును నడిపించారు ఇద్దరూ కలిసి తొలిసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ను అందుకున్నారు ఆ వెంటనే పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించేశారు నిజానికి రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కోహ్లీ ఉన్నాడు అప్పుడు టీమిండియాలో రోహిత్ కు చోటు దక్కలేదు రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో హిట్ మ్యాన్ ఉన్నాడు అప్పటికి విరాట్ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు అయితే ఇద్దరు కలిసి కప్ కొట్టాలన్న కల మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో నెరవేరింది అందుకే టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగియేగాని దోస్తులిద్దరూ సమరాల్లో మునిగిపారు ఎమోషనల్ అయ్యారు హక్ చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు వరల్డ్ కప్ పట్టుకుని విరాట్ ఫోటో దిగాడు పక్కనే కూతురు నెత్తుకుని రోహిత్ శర్మ కూడా ఉన్నాడు హిట్ మ్యాన్ కూడా కలిసి కప్ ను పట్టుకున్నాడు విరాట్ కోహ్లీ భుజాలపై జాతీయ జెండా ఉంది ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్ లో వరల్డ్ కప్ తో దిగిన ఫోటో వైరల్ అయింది స్టార్ ప్లేయర్ల కెరియర్ లోని ఈ ఫోటో సంథింగ్ స్పెషల్ గా నిలుస్తుందనడంలోనూ డౌట్ లేదు అభిమానులు కూడా వరల్డ్ కప్ తో ఇద్దరిని చూసి ఆనందపడిపారు అయితే ఈ ఫోటో వెనుకాల స్టోరీని అభిమానులతో విరాట్ పంచుకున్నాడు కప్ తో ఫోటో దిగుదామని రోహిత్ కు చెప్పానన్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇద్దరికి మర్చిపోలేనిదన్నాడు ఎంతో ప్రత్యేకమైందన్నాడు ఇద్దరం కలిసి చాలా కాలంగా ఆడుతున్నామన్నాడు మెగా ఈవెంట్ లో విజయంలో హిట్ మ్యాన్ కృషి ఎంతో ఉందన్నారు రోహిత్ భుజాలపై సమేర ఉండగా ఫోటో దిగుదామని సూచించారన్నాడు ఇదే ఫోటోపై రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ కూడా స్పందించారు అద్భుతమైన ఫోటోకు అంతే అద్భుతమైన ను జోడించారు భుజాలపై కుమార్తె దేశం మొత్తం రోహిత్ వెనకాలే ఉందన్నారు పక్కనే సోదరుడు కూడా ఉన్నాడంటూ క్యాప్షన్ ను రాశారు ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచింది ఇదే సమయంలో కోహ్లీ రోహిత్ జర్నీని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు గతంలో విరాట్ కెప్టెన్ గా ఉన్నప్పుడు హిట్ మ్యాన్ కు మద్దతుగా నిలిచాడంటున్నారు ఫామ్ లేనప్పుడు సపోర్ట్ చేశాడంటున్నారు ఆ తర్వాత ఫామ్ కోసం ఇబ్బంది పడిన కోహ్లీకి కెప్టెన్ అయ్యాక రోహిత్ మద్దతుగా నిలిచాడంటున్నారు ఒకరి సక్సెస్ ను మరొకరు ఎంజాయ్ చేశాడంటున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లోనూ అదే జరిగిందంటున్నారు ఫైనల్ కు ముందు విరాట్ ఫామ్ లో లేకపోయినా హిట్ మ్యాన్ నమ్మకం ఉంచాడంటున్నారు ఫైనల్లో విరాట్ చెలరేగేలా తనవంతుగా ఎంకరేజ్ చేశాడంటున్నారు మొత్తంగా ఇద్దరూ కలిసి కప్ ను అందుకోవడం మాత్రం ఎప్పటికీ మధుర జ్ఞాపకమే అంటున్నారు ఇద్దరి మధ్య బాండింగ్ మరో లెవెల్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు